నమస్తే, నా పేరు కిరణ్. మే స్ట్రీమ్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. యేసుక్రీస్తు జీవనం అందరికీ ఆదర్శప్రాయం. పులివెందుల సిఎస్ఐ చర్చ్ లో కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్. మహావిశాఖలో ఘనంగా క్రిస్మస్ పర్వదిన వేడుకలు. చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన క్రైస్తవ సోదరులు క్రిస్మస్ సందేశాన్ని అందరికీ అందించిన దైవజనులు. ఉధృతంగా అంగన్వాడీల సమ్మె. క్రిస్మస్ సందర్భంగా వినూత్న నిరసన, న్యాయమైన కోరికలు పరిష్కరించాలని డిమాండ్. 2026 నుండి ప్రతిష్టాత్మకంగా ఆడుదాం ఆంధ్ర. 40 లక్షల మంది యువత రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని రెడ్ క్యాప్ చైర్మన్ కెకె రాజు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా 3 రోజుల పర్యటన ముగిసింది. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా పులివెందుల్లోని సిఎస్ఐ చర్చ్ లో కుటుంబ సభ్యులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనలో సీఎం పాల్గొని క్రిస్మస్ శుభాకాంక్షలను తెలిపారు. తల్లి విజయమ్మ, సతీమణి భారతిలతో పాటు బంధువర్గాలు, మిత్రులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. క్రిస్మస్ కేక్ కట్ చేసి 2024 చర్చ్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. అనంతరం వక్ఫ్ బోర్డు చైర్మన్ దస్తగిరి కుమారుడు కుమార్తెల వివాహ వేడుకల్లో జగన్ పాల్గొన్నారు. నూతన దంపతులను సీఎం ఆశీర్వదించారు. యేసుక్రీస్తు జీవనం అందరికీ ఆదర్శప్రాయమని సీఎం జగన్ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. తన బోధనల ద్వారా మానవాళిని సన్మార్గం వైపు నడిపించేలా మార్గనిర్దేశం చేశారని తెలిపారు. కరుణామయుని ఆశీస్సులు, దీవెనలు ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటున్నట్లు ట్విట్టర్ సందేశంలో పేర్కొన్నారు. గ్రేటర్ విశాఖలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని పలు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్రీస్తు రక్షకుడుగా ఈ లోకంలో అవతరించిన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ఆరాధనలు చేశారు. మానవాళిని రక్షించడానికి దేవుడే శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చారు. క్రీస్తు పుట్టుకను పురస్కరించుకుని పెద్ద ఎత్తున క్రైస్తవ సోదరులు సంబరాలు నిర్వహించారు. క్రిస్మస్ వేడుకలు వాడవాడలా ఘనంగా జరిగాయి. పలు చర్చ్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దైవజనులు క్రిస్మస్ సందేశాలను వినిపించారు. సండే స్కూల్ చిల్డ్రన్, యూత్, ఉమెన్ సొసైటీలు ప్రత్యేక పాటలు, కొరియోగ్రఫీలతో క్రైస్తవ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా కులమతాలకు అతీతంగా చర్చ్లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని క్రీస్తును ఆరాధించారు. నగరంలోని ట్రినిటీ లూథరన్ చర్చ్, కలవరి బాప్టిస్ట్ చర్చ్, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా, క్వర్క్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్, వడ్లపూడిలో హోలీ ఫ్యామిలీ చర్చ్, గాజ్బాగ్లోని యునైటెడ్ బాప్టిస్ట్ చర్చ్లలో పాటు పలు సంఘాల్లో క్రిస్మస్ వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఎన్ఏడి బుచ్చిరాజుపాలెం జయప్రకాష్ నగర్లోని ఎరుషలేము ప్రార్థనా మందిరంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. సంఘ కాపరి సిస్టర్ ఏంజెల్ బ్లెస్సీ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. 19 ఏళ్ల వయసులో సంఘ కాపరిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఏంజెల్ బ్లెస్సీ క్రిస్మస్ సందేశాన్ని అందించారు. రెండోసారి కనికరించారు, మూడోసారి ఇంకెందుకు కనికరించలేకపోయారు అంటే వాళ్ళు భయం లేదు. ఇంకా ఆ ప్రొఫెసర్ అంటే కాస్తంత భయం ఉండాలి కదా, అయ్యో మా గ్రేడ్స్ ఆ గేట్ లో ఉన్నాయే, సున్నా వేసేస్తే మా భవిష్యత్తు ఏంటి అనే భయం వారిలో లేదు. ఎందుకు అంటే ప్రపంచానికి శాంతి సందేశం అందించిన యేసుక్రీస్తు బోధనలు ఇప్పటికీ అప్పటికీ మానవాళికి అవసరమని ఫాదర్ కిరణ్ కుమార్, బాప్టిస్ట్ సంఘం నాయకులు పూజా విజయ్ కుమార్లు తెలిపారు. ఎదుటివారిని ప్రేమించి వారికి సహాయ సహకారాలు అందించడమే నిజమైన క్రిస్మస్ అన్నారు. ఆ మహనీయుడు జన్మించినప్పుడు ఆకాశంలో నక్షత్రం వెలుగొందింది. ఆ నక్షత్రాన్ని చూసి ఇతర దేశ జ్ఞానులు కూడా ఆయన్ని దర్శించడానికి వచ్చారు. ధర్మశాస్త్రాల్లో చెప్పబడినట్లు క్రీస్తు ఈ లోక రక్షకుడు, అందరినీ ప్రేమించి అందరినీ రక్షించాలని సంకల్పించినటువంటి ప్రభు. ఆ ప్రభు దీవెనలు, దివ్య బాలేశ్వరు యొక్క ఆశీర్వాదము అందరిపై ఉండాలని ఈ దినము ప్రత్యేకంగా అన్ని చర్చెస్లో, ఈ వడ్లపూడి హోలీ ఫ్యామిలీ చర్చ్లో ప్రత్యేకంగా అందరి కొరకు ప్రార్థనలు సల్పుతూ ఉన్నాము. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా నజరేయుడైన యేసుక్రీస్తు వారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే
యేసు ప్రభు వారు ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రిందట రావడం జరిగింది మానవుడిగా. మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా మరి మేమందరం జరుపుకోవడం జరుగుతూ ఉంది. క్రైస్తవ ప్రేమ మరి ఈరోజు క్రిస్మస్ అనేది ఏదో ఇంట్లో పిండి వంటలు లేకపోతే కొత్త బట్టలు వేసుకోవడం కాదు. మా యొక్క ఆలోచన ఉద్దేశం ఏంటి అంటే ఎదుటివాడిని ఇరుగు పొరుగు వాడిని కూడా ప్రేమించాలన్నటువంటి ఒక మంచి మనస్తత్వంతో దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆ ప్రేమ. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలి. ఈరోజు క్రైస్తవ సోదరులందరూ కూడా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకోవాలన్నటువంటి ఒక ఆలోచనతో ఈరోజు గాజువాక బీసీ రోడ్లో ఉన్నటువంటి యునైటెడ్ బ్యాప్టిస్ట్ చర్చ్ మరి చర్చ్ అధ్యక్షుడిగా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు నేను తెలియజేస్తా ఉన్నా. క్రిస్మస్ పర్వదిన సందర్భంగా నగరం అంతా సందడి నెలకొంది. పలు సంఘాల్లో ప్రార్థనలతో పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. సంఘాల్లో ఏర్పాటు చేసిన క్రీస్తు పుట్టుకకు సంబంధించిన సెట్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి. అంగన్వాడీల సమ్మె ఉధృతంగా సాగుతోంది. అనేక రూపాల్లో తమ నిరసనను వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్రిస్మస్ పర్వదిన సందర్భంగా అంగన్వాడీలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. అంగన్వాడీలో చేపట్టిన సమ్మె 14వ రోజు కొనసాగింది. తమ సమస్యలను పరిష్కరించాలంటూ సమ్మె బాట పట్టిన అంగన్వాడీలు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వినూత్నంగా నిరసన తెలిపారు. యేసుక్రీస్తును సిలువ వేసి బంధించినట్టు అంగన్వాడీల సమస్యలను పరిష్కరించకుండా సంఖ్యలతో సీఎం జగన్ తమను బంధించారంటూ అంగన్వాడీలు ఓ సిలువ వేషధారణలో నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకారులు నినాదాలు చేశారు. పిల్లలతో పాటు అంగన్వాడీలు శాంటాక్లాస్ క్యాప్లు ధరించారు. నిరసన శిబిరం వద్దే క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. క్రీస్తును స్మరించుకుంటూ క్రిస్మస్ కేక్ను కట్ చేసి అందరికీ పంచారు. అంగన్వాడీల ఆందోళనకు జనసేన కార్పొరేటర్ పీసెట్టి వసంతలక్ష్మి సంఘీభావం తెలిపారు. అంగన్వాడీల పక్షాన జనసేన పోరాటం చేస్తోందని కార్పొరేటర్ భూసెట్టి వసంతలక్ష్మి అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయమంటే ప్రభుత్వం ఉండిగా వ్యవహరించడం దుర్మార్గమని మండిపడ్డారు. వాళ్ళు పిల్ల జల్ల వదిలేసి ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలు కానీ ఆశా వర్కర్లు కానీ ఆయమ్మలు కానీ రోడ్డును పడి ఇంత దుస్థితికి వచ్చారంటే జగన్మోహన్ రెడ్డి ఆడదాం ఆంధ్ర అని చెప్పి 37,000 కోట్ల డబ్బుని అతని విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి డబ్బులన్నీ లోపలేసుకున్నాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వీళ్ళకి గ్రాట్యుటీ పెంచుతానని చెప్పి ఇంత మోసం చేశాడంటే మీరే ఆలోచించండి. ఈరోజు ఒక బాలింతలకి బాగోకపోయినా వాళ్ళకి టైంకి మెడిసిన్ కానీ వాళ్ళకి కావాల్సిన పోషక పదార్థాలు కానీ ఇవన్నీ అందించాలంటే ఎవరు అందిస్తున్నారండి? అంగన్వాడీ టీచర్లు అందిస్తున్నారు. ఒక కరోనా వచ్చినా, మలేరియా వచ్చినా, డెంగ్యూ వచ్చినా, ఏ వచ్చినా ఆశా వర్కర్లు కావాలి. ఏ ఒక బాలింతలు చూడాలన్నా, చిన్నపిల్లలను చూడాలన్నా, వాళ్ళకి ఏమైనా అయినా వాళ్ళకి ఇది పిల్లలకి ఫుడ్ పోషక పదార్థాలు అందించాలన్నా అంగన్వాడీ టీచర్లు ఉపయోగించుకుంటారు. కానీ వాళ్ళకి డబ్బులు ఇవ్వరే, టైంకి జీతాలు పడవు, వాళ్ళకి గ్రాట్యుటీ పెంచుతానన్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఈరోజు ఒక్క రూపాయి కూడా పెంచకుండా వాళ్ళని రోడ్డుని పడేశాడు. ఈరోజు నిరుద్యోగ సమస్య ఉండబట్టే కదండి, వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళ పిల్లలకి ఏదో పొట్ట నింపుకోవడానికి ఈరోజు వాళ్ళు అంగన్వాడీ టీచర్లుగా పనిచేస్తున్నారు. అంగన్వాడీ ఒక హాస్పిటల్లో మామూలుగా ఆయా కింద చేస్తే 10,000 ఇస్తున్నారండి. అలాంటి డిగ్రీలు చదువుకొని ఈరోజు రోడ్డుని పడ్డారు వీళ్ళందరూ. అంగన్వాడీ టీచర్లుగా పనిచేస్తూ వాళ్ళకి ఎంత 10,000 జీతం అండి? మరీ సిగ్గు చేయటని చెప్పాలి. తమ సమస్యలను పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని యూనియన్ గౌరవ అధ్యక్షురాలు తులసి అన్నారు. అంగన్వాడీల ఆక్రందన ప్రభుత్వానికి అర్థం కావడం లేదని మండిపడ్డారు. విఏఓలు ఆర్పీలకు అంగన్వాడీ సెంటర్లను అప్పజెప్పాలని చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తమ న్యాయమైన కోరికలు పరిష్కరించే వరకు సమ్మెను వీడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అయినా సరే ఈరోజు క్రిస్మస్ పండుగ అయినా సరే కూడా ఆడవాళ్ళందరూ ఇంట్లో ఉండకుండా అంగన్వాడీలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి జీసస్ ఎన్ని కష్టాలు అయితే పడుతున్నారో అన్ని కష్టాలు కూడా మేము కూడా పడుతున్నామని తెలియజేయడం కోసమే ఈరోజు జీసస్ నిరసన తెలియజేస్తూ జీసస్ రూపంలో అంగన్వాడీలు నిరసన తెలియజేస్తూ ఉండడం జరిగింది. ఈ అంగన్వాడీలు
న్యాయమైన డిమాండ్స్, ఏమైనా గొంతమల కోరికలు కోరామా, మేమేమైనా మీ ప్యాలెస్లో ఏమైనా అడిగామా, మీ బిల్డింగ్లు ఏమైనా అడిగామా, మేమేమైనా మా న్యాయమైన డిమాండ్స్, అంగన్వాడీ కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి, గ్రాట్యుటీ అమలు చేయాలి అని చెప్పేసి అడుగుతున్నాము. ఎప్పటికైనా సరే మీరు తెలుసుకొని అంగన్వాడీల కష్టాలన్నీ చూస్తున్నారు, మీరు ప్యాలెస్లో ఉన్నా సరే అంగన్వాడీ కష్టాలు అయితే చూస్తూనే ఉన్నారు. ఎప్పటికైనా తెలుసుకొని మా డిమాండ్స్ నెరవేర్చేటట్లయితే బాగుంటుంది, లేదంటే సమ్మెని ఇంకా ఉధృతం చేస్తాము. ఈ రోజే కాదు, ఎన్ని రోజులైనా ఎన్ని నెలలైనా సరే సమ్మె విరమించేది లేదని చెప్పేసి అంగన్వాడీల సమ్మెలో భాగంగా రోజుకో రీతిలో నిరసన కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం నిర్బంధంగా తమ ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తే తీవ్ర ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. నిరసనలో యూనియన్ గౌరవ అధ్యక్షురాలు మణి, సీటు జిల్లా ప్రధాన కార్యదర్శి కుమార్, ఏఐటీయూసీ అంగన్వాడీ యూనియన్ ప్రధాన కార్యదర్శి శ్యామలాదేవి తదితరులు పాల్గొన్నారు. క్రీడల ద్వారా యువతలో మానసిక ఉల్లాసం పెంపొందుతుందని ఉత్తర వైసీపీ ఇన్ఛార్జ్ కెకే రాజు అన్నారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ నెల 26 నుండి ప్రారంభం కాబోతున్న ఆడుదాం ఆంధ్ర దేశానికి ఆదర్శంగా నిలవనుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,40,00,000 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారన్నారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఉన్న యువతలో క్రీడా నైపుణ్యం వెలికి తీసేందుకు దోహదపడుతుందన్నారు. యువగాడ లోకేష్ కు మెచ్యూరిటీ ఫంక్షన్ లాంటిదని ఎద్దేవా చేశారు. నగరంలో ఉన్న వ్యాపారులు, బిల్డర్లను బెదిరించి ప్రజల దృష్టిని మళ్లించేందుకు అయ్యన్న పాత్రుడు, ఇతర టీడీపీ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని కెకే రాజు మండిపడ్డారు. లోకేష్ పాదయాత్ర అటర్ ఫ్లాప్ కావడంతో విశాఖ ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇలాంటి ప్రచారాలకు దిగుతున్నారని చెప్పారు. ఈరోజు గతంలో కంటే కూడా విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా రాజధాని ప్రతిపాదించిన తర్వాత పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు విశాఖపట్నం జిల్లా మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్న తరుణంలో ఇక్కడున్న వ్యాపారస్తులను భయపెట్టే విధంగా కూడా కొంతమంది బిల్డర్స్ని కావచ్చు, లేకపోతే కొంతమంది వ్యాపారస్తులు కావచ్చు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు పూర్తిగా కనీస జ్ఞానం లేకుండా అయ్యన్న పాత్రులు లాంటి వ్యక్తులు వ్యాపారస్తులను బెదిరించే విధంగా, వ్యాపారస్తుల ప్రలోభాలు గురి చేసే విధంగా ఈరోజు ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి గారి కుటుంబం పైన లేనిపోని దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీకు చిత్తశుద్ధి, మీతో నిజాయితీ ఉంటే ఏదైనా ఆధారాలతో రండి తప్ప ఏదో చంద్రబాబు నాయుడు మెప్పు కోసమో, మీ యువగలం అనే ముగింపు సభ అది మెచ్యూరిటీ ఫంక్షన్ అంటున్నారు అందరూ కూడా, యువత అందరూ కూడా గణవగాలం అటర్ ఫ్లాప్ అయిందని, యువగాలం నుంచి అటర్ ఫ్లాప్ అయిన సందర్భాన్ని డైవర్ట్ చేయడం కోసం విశాఖపట్నంలో ప్రజల్ని భయాందోళనకు గురి చేసే విధంగా తప్పుడు కథనాలతో, తప్పుడు ప్రచారాలతో మీరు ప్రజల్ని మభ్య పెట్టొద్దని ఈ సందర్భంగా ఈ నాయకులందరినీ కూడా, ఎందుకంటే అయ్యన్న పాత్ర గారు 40-42 సంవత్సరాల రాజకీయం, నేను ఎప్పుడో రాజకీయాల్లోకి వచ్చానని చెప్తాను. అలాంటి వ్యక్తి కూడా ఈరోజు సంబంధం లేని విషయాల కోసం మాట్లాడటం అనేది దురదృష్టకరం. అలాంటి అవాస్తవాలు, పూర్తిగా అవాస్తవాలని ప్రచారం చేయడం దురదృష్టకరం. ఏది ఏమైనా ఈ మీడియా మిత్రుల ద్వారా మేము విజ్ఞప్తి చేసేది, మీరు తప్పు ఉంటే తప్పుని ఎత్తి చూపించండి, తప్పకుండా దాన్ని కరెక్ట్ చేసుకుంటే, మేము ఎక్కడైనా తప్పు చేసినా, పరిపాలనలో మేము ఎక్కడైనా అలసత్వం వహించినా, ఏ స్థాయిలో ఉన్నా సరే దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నిజాయితీగా, నిబద్ధతతో ముఖ్యమంత్రి గారిని ఆదర్శంగా తీసుకుని ప్రజలు సేవ చేయడానికి మా తప్పు ఏదన్నా ఉంటే మేము కరెక్ట్ చేసుకోవడానికి ఉన్నాం. అంతే తప్ప అబద్ధాలని, అసత్యాలని ప్రచారం చేసి మీరు ప్రజల్ని మభ్య పెడితే ప్రజలు మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోని ఉపేక్షించరు. మీరు అధపాతాలనికి ప్రజలు మీరు అణచివేస్తారని ఈ తెలుగుదేశం నాయకుల్ని, తెలుగుదేశం పార్టీ కొంతమంది తొక్కులు కొన్న వ్యక్తుల్ని కూడా నేను, వారందరినీ కూడా నేను డిమాండ్ చేస్తాను. విశాఖ అభివృద్ధిలో క్రీడా సహకారం ఎంతైనా అవసరమని ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. బీచ్ రోడ్లోని గాజరాజు ప్యాలెస్ లో జరుగుతున్న క్రీడా ప్రాపర్టీ ఎక్స్పో 2వ రోజు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రీడా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 9వ ప్రాపర్టీ ఎక్స్పో 2వ రోజు విజయవంతంగా సాగింది. సొంతింటి కలను నిజం చేసుకునేందుకు వినియోగదారులు ఎక్స్పోను సందర్శించారు. తమ అభిరుచులకు అనుగుణంగా ఉండే ప్రాజెక్ట్స్ను ఎంపిక చేసుకున్నారు. సుమారు 80కి పైగా ఎగ్జిబిటర్లు ఈ ఎక్స్పోలో తమ ప్రాజెక్టులను అందుబాటులో ఉంచారు. ఫ్లాట్లు, ప్లాట్లు, విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులకు సంబంధించి ఆయా స్టాల్స్లో సందర్శకులకు వివరించారు. క్రెడే ప్రాపర్టీ ఎక్స్పోను ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి దర్శించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సుబ్బారెడ్డితో పాటు పలువురు క్రెడే ప్రతినిధులు సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. విశాఖను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ దృఢ నిశ్చయంతో ఉన్నారని సుబ్బారెడ్డి చెప్పారు.
ఒకే వేదికపై వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా వారి సొంత ఇంటి కారును నిజం చేసే క్రమంలో ఎక్స్పో నిర్వహించడం అభినందనీయమన్నారు. మనకి దక్షిణ భారతదేశంలోనే కాదు, భారతదేశంలోనే విశాఖ నగరం చాలా సుందరమైన నగరం. అందుకనే మా రాష్ట్ర ప్రభుత్వం కూడా విశాఖ నగర అభివృద్ధికి అన్ని విధాలా కట్టుబడి ఉందని, ఈ మధ్యకాలంలో గత 2.5 సంవత్సరం నుంచి విశాఖలో రోడ్లు ఏ విధంగా అభివృద్ధి చేశాము, గ్రీన్ బెల్ట్ ఏ విధంగా అభివృద్ధి చేశాము, ట్రాఫిక్ సీజ్ చేయటం ఫ్రీ చేయటం కోసం ఏ విధంగా సిగ్నల్స్ దగ్గర ఏ విధంగా ఏర్పాట్లు చేశామనే దానికి ఇవన్నీ నిదర్శనాలు. ఈ మధ్యకాలంలో బీచ్ రోడ్ని చాలా సుందరంగా అందంగా తీర్చిదిద్దడం వల్ల ఈరోజు బీచ్ రోడ్లో సాటర్డే సండే వచ్చిందంటే ప్రజలతో బీచ్ రోడ్లో ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి వచ్చింది. అందుకని విశాఖని పర్యాటకుల డెస్టినేషన్గా హబ్గా తయారు చేయడం కోసం మా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగం కూడా మరీ ముఖ్యంగా ఎఫర్డబుల్ హోమ్స్ బిల్డ్ చేసే కాన్సెప్ట్ డెవలప్ చేయడం కోసం బిల్డర్స్కు కూడా అన్ని విధాలా ప్రభుత్వ సైడ్ నుంచి కూడా సహకారం అందించే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. భారతదేశంలోనే కాదు, గ్రీనరీ విషయంలో విశాఖ నగరం గ్లోబల్ సిటీస్తో పోటీ పడే విధంగా గ్రీనరీ డెవలప్ చేసేదానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. అందుకు అధికారులు తగిన చర్యలు తీసుకునే కార్యక్రమం కూడా మొదలు పెడుతున్నారు. అందులో భాగంగానే ఈ మధ్యనే టెర్రస్ గ్రీనరీ కన్సెప్ట్ కూడా ఇంట్రడ్యూస్ చేసి బిల్డర్స్ అందరితో కూడా ఆ కన్సెప్ట్ని ప్రమోట్ చేయడానికి ప్రభుత్వం అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో నిర్మాణ రంగంలో వైజాగ్ దేశంలోనే ఒక ప్రముఖ స్థానంలోకి వచ్చే విధంగా నగర అభివృద్ధి చేయబోతున్నాం కాబట్టి తప్పకుండా అన్నిట్లో మన విశాఖ నగరం ముందుండే కార్యక్రమం వస్తుంది. మరీ ముఖ్యంగా రాబోయే రోజుల్లో పరిపాలనా రాజధానిగా చేయబోతున్నాం కాబట్టి ఇక్కడ ఈ నగరం అభివృద్ధికి అన్ని విధాలా మా ప్రభుత్వం ఇంకా ముందుకు తీసుకుపోయేదానికి అన్ని చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా. రెండో రోజు క్రెడై ప్రాపర్టీ ఎక్స్పోలో వినియోగదారులు పాల్గొని ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఎంవివి సత్యనారాయణ, నెట్క్యాప్ చైర్మన్ కేకే రాజు, జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ, స్మార్ట్ సిటీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ జి వెంకటేశ్వరరావు, క్రెడై విశాఖ చాప్టర్ చైర్మన్ కేఎస్ఆర్కే ప్రసాద్, ప్రెసిడెంట్ ధర్మేందర్, గౌరవ కార్యదర్శి, ఎక్స్పో కన్వీనర్ వి శ్రీను తదితరులు పాల్గొన్నారు. పరవాడలోని బాప్టిస్ట్ చర్చ్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. సంఘం విశ్వాసులు నాయకులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దైవజనులు క్రిస్మస్ సందేశాన్ని అందించారు. అనకాపల్లి జిల్లా పరవాడలోని బాప్టిస్ట్ చర్చిలో క్రిస్మస్ వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. 85 ఏళ్ల క్రితం కెనడియన్ బ్యాప్టిస్ట్ మిషనరీలు ఈ ప్రాంతంలో సువార్త పరిచర్యను ప్రారంభించారు. సువార్త ద్వారా ఎంతోమంది క్రీస్తు మార్గాన్ని అనుసరించారు. ఈ ప్రాంతంలో చర్చి నిర్మించి 40 సంవత్సరాలుగా పరిచర్య కొనసాగిస్తున్నారు. క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. యునైటెడ్ చర్చ్ మల్కాపురం సంఘ కాపరి రెవరెండ్ డిడి ప్రసన్నకుమార్ దైవ సందేశాన్ని అందించారు. సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ సాల్మన్ రాజు, అధ్యక్షులు పిసిఏ చప్పారావు, కార్యదర్శి పిఎం మాన్యుయల్, కోశాధికారి ఎన్ లక్ష్మీనారాయణలు కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. యూత్ క్వయర్ ఆలపించిన క్రిస్మస్ గీతాలు ఆధ్యాత్మికంగా సాగాయి. క్రిస్మస్ సందర్భంగా రాధేశ్యామ్ హోండా సంస్థ నిర్వహించిన డ్రాయింగ్ పోటీల్లో విజేతలైన పిల్లలకు బహుమతులు అందజేశారు. క్రీస్తు బోధలు ప్రతి ఒక్కరికి ఆచరణీయమని సంఘ అధ్యక్ష కార్యదర్శులు పిసిఏ చప్పారావు, ఇమానుయల్, కోశాధికారి లక్ష్మీనారాయణలు అన్నారు. తమ సంఘంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నామని చెప్పారు. ఆ ప్రభు కృప ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మరి క్రిస్మస్ వేడుకల్లో మేము జరిపిస్తున్నాం. సంఘంలో అనేది సంఘం సందర్శించిన తల్లి కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. సంఘంలో ఆరాధన కార్యక్రమాలు అన్నీ కూడా జాగ్రత్తగా జరుగుతున్నాయి. దేవుని హిమంతము ఈ సంఘం జనాన్ని అభివృద్ధి పొందాలని మేము ప్రార్థన చేస్తున్నాం. సమయంలో మరి మరి పరవాడ బాప్టిస్ట్ సంఘం క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుపుతున్నాయి. మరి ఈ సంవత్సరం మన సంఘం స్థాపించి 85 సంవత్సరాలు అయింది. ఈ 85 సంవత్సరాలు ఎంతో అభివృద్ధి జరిగింది. ఈ అభివృద్ధిలో సండే స్కూల్ వారు, యూత్ వారు, అలాగే ఉమెన్ సొసైటీ కూడా అభివృద్ధి చెందింది. సండే ఈ క్రిస్మస్ సందర్భంగా మరి అందరికీ కూడా క్రిస్మస్ కాంపిటీషన్ పెట్టడం జరిగింది. మరి పిల్లలకేమో డ్రాయింగ్ కాంపిటీషన్, యూత్ వాళ్ళకి పాటల పోటీలు, అలాగే ఉమెన్ వారికి క్విజ్ కూడా పెట్టడం జరిగింది. సంఘం ఎందుకు అభివృద్ధి పొందుతుంది.
మరి ఈ సంఘం స్థాపించి 85 సంవత్సరాల సందర్భంగా మరి ఈ సంవత్సరం ప్లాటినం జూబ్లీ చేయాలని ఆశపడుతున్నాం. బాప్టిస్ట్ సంఘం పరవాడలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నాం. ఇక్కడ సిబిఎం మిషనరీస్ వచ్చి 85 సంవత్సరాలు కావస్తుంది ఈ సంవత్సరంతో. ఇక్కడ సువార్త సేవ వారు చేశారు. ఈ ప్రాంతంలో పరవాడ ప్రాంతంలో ఇక్కడ సంఘం నిర్మించి 40 సంవత్సరాలు అవుతుంది. దినదిన ప్రవర్ధమానంగా అనేక మంది క్రీస్తు ప్రేమను క్రీస్తు పట్ల విశ్వాసాన్ని కనపరిచి మరి ఇక్కడ సభ్యులుగా చేరారు. ప్రతి ఏటా కూడా క్రిస్మస్ కావచ్చు న్యూ ఇయర్ కావచ్చు అనేక సందర్భాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తూ క్రీస్తు యొక్క బోధనలు ఈ ప్రాంతవాసులకు తెలియచేయటంలో పరవాడ బ్యాప్టిస్ట్ సంఘం ద్వారా మేము ఎంతగానో కృషి చేస్తున్నాం. మానవాళందరికీ రక్షణ మార్గాన్ని అనుగ్రహించడానికి యేసుక్రీస్తు ప్రభువారు 2023 సంవత్సరాల క్రితం ఈ లోకంలో కరదించారు. ఈ గొప్ప సువార్తను ప్రతి ఒక్కరు నుంచి క్రీస్తు బోధలు ఆచరణీయంగా ప్రతి ఒక్కరూ అవలంబించి ఆ ప్రేమను శాంతిని ఎప్పుడైతే ప్రజలు అవలంబిస్తారో సమాజం అంతా కూడా శాంతి నెలకొంటుంది. పరవాడలోని బాప్టిస్ట్ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో సంఘ విశ్వాసులతో పాటు కుల మతాలకు అతీతంగా పలువురు హాజరై క్రీస్తును ఆరాధించారు. ఈ కార్యక్రమంలో సంఘ కార్యవర్గ ప్రతినిధులు, యూత్ ఉమెన్స్ కమిటీల ప్రతినిధులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్వాడీలు సమ్మెను కొనసాగిస్తున్నారు. పరవాడ తహసీల్దార్ కార్యాలయం చేపట్టిన ఆందోళనలు 14వ రోజు కొనసాగాయి. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని శిబిరంలోనే కేక్ కట్ చేసి తమ సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. 14 రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని యూనియన్ జిల్లాకు నాయకురాలు సిహెచ్ దేవి ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు సమ్మె కొనసాగిస్తామన్నారు. జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని గాజువాకలో నిర్వహించారు. ఆస్ట్రా ఏపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ తోట శత్రుఘ్నుడు ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ చేపట్టారు. డిసెంబర్ 24వ తేదీన వినియోగదారుల రక్షణ చట్టం రాష్ట్రపతి ఆమోదం పొందిన సందర్భంగా నేషనల్ కన్స్యూమర్స్ డే నిర్వహిస్తామన్నారు. వినియోగదారుల హక్కులు బాధ్యతలపై అవగాహన కల్పించడమే లక్ష్యమన్నారు. నా పేరు తోట శత్రుఘ్నుడు. నేను ఆస్ట్రా కన్స్యూమర్ ఆర్గనైజేషన్ ఏపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా 2014 నుంచి వర్క్ చేస్తున్నాను. వినియోగదారుల హక్కులు రక్షణ చట్టం బాధ్యత వినియోగదారుల హక్కులపై ఉన్న అవగాహనని పెంపొందించడం మా యొక్క ముఖ్య ఉద్దేశం. 2014లో స్టార్ట్ చేశాం ఈ ఆస్ట్రా కన్స్యూమర్ ఆర్గనైజేషన్. ఢిల్లీ ముఖ్య కేంద్రంగా పనిచేస్తుంది. అలాగే 9 రాష్ట్రాల్లో మా యొక్క ఆస్ట్రా వినియోగదారుల హక్కులు సంఘాలు వినియోగదారులకి హక్కులు కాపాడుకోవడానికి ఎంతో ఉపయోగకరంగా మీ హక్కులు తెలుసుకోమని చెప్పి చాలా ముఖ్య కారకంగా మేము వర్క్ చేస్తుంటాం. అలాగే ఈ రోజున డిసెంబర్ 24న నేషనల్ కన్స్యూమర్ డే సందర్భంగా ఈ రోజున మన గాజువాకలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కామర్స్ రక్షణ చట్టం అనే శీర్షికగా వినియోగదారులు మోసాలు బారిన పడకుండా ముఖ్య ఉద్దేశంగా ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ద్వారకా నగర్లోని పొలక్ స్కూల్లో జింగల్ మింగల్ పేరిట క్రిస్మస్ యాన్యువల్ ఫెస్ట్ ఘనంగా జరిగింది. విద్యార్థులు తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు. స్టూడెంట్స్ పేరెంట్స్ డాన్సులతో హోరెత్తించారు. పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ సెట్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. స్కూల్ క్యాంపస్ అంతా పండుగ వాతావరణం సంతరించుకుంది. లక్కీ డిప్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. క్రిస్మస్ సందర్భంగా నిర్వహించిన యాన్యువల్ ఫెస్ట్ లో తమ విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారని స్కూల్ డైరెక్టర్ సందీప్ తెలిపారు. ప్రతి ఏటా ఉత్సాహభరిత వాతావరణంలో వేడుకలు నిర్వహిస్తామన్నారు. డైరెక్టర్ ఆఫ్ పొలక్స్ దీప్ చిత్ర, డైరెక్టర్ ఆఫ్ పొలక్స్ అండ్ పొలక్స్ ఇంటెలీ స్కూల్స్. టుడే ఆన్ ద అకేషన్ ఆఫ్ క్రిస్మస్ వీఆర్ సెలబ్రేటింగ్ our annual fete, Jingle Pollocks, Jingle Mingle. It's a wonderful cultural extravaganza
We have planned many cultural items and also stalls, a full family entertainment today. The event has commenced at 11 a.m. and it's going on still. It ends by 8:30 p.m. There are many stalls and food and various cultural programs and entertainment programs. It's a full one day, full family day entertainment for everyone. Thank you. విశ్వ విజ్ఞాన ఆధ్యాత్మిక పీఠం భీమిలి శాఖ 22వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. డాక్టర్ ఉమర్ అలీ షా అనుగ్రహ భాషణం చేశారు. ఈ జన్మలో సద్గురు ప్రసాదించిన మార్గంలో ప్రయాణించి జ్ఞానాన్ని పొందుతాయి, తరించినప్పుడే మోక్షం పొందవచ్చునన్నారు. ఈ పీఠం ఆధ్యాత్మిక సేవ, సామాజిక సేవను రెండు నేత్రాలుగా భావిస్తోందన్నారు. క్రిస్మస్, దత్త జయంతి పండుగల సందర్భంగా పాదుకా పూజలు నిర్వహించారు. సభ్యుల సహకారంతో వృద్ధులకు నిత్యావసర సరుకులు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఆచరిస్తూ గురు తత్వాన్ని పొందుతూ గురు శుశ్రూష ఆచరిస్తూ గురు ఆశ్రయంలో మనం ప్రయాణం సాగించినట్లయితే అద్భుతమైనటువంటి జీవన విషయాలు ఎన్నో మనం జీవన తత్వంలో పొంది తరించే అవకాశం మనందరికీ ఏర్పడుతుంది. అటువంటి అవకాశాన్ని, కాలాన్ని మన యొక్క దైనందిన జీవన విధానంలో సద్గురు ఆశ్రయించి పొందికరిస్తూ ఈరోజు మనం నిర్వహించుకునేటువంటి గురు పాదుక ఉత్సవ కార్యక్రమంలో ఆ సద్గురు యొక్క పాద సన్నిధి చేత స్ఫురింపబడినటువంటి ఆ అద్భుతమైనటువంటి పుష్పాలను, ఆ అద్భుతమైనటువంటి ఆ యొక్క వెండి పుష్పాలను మనం జాగ్రత్త పరుచుకుని ఆ యొక్క అద్భుతమైనటువంటి శక్తి నిత్యం మనకు ఆశీస్సుని ప్రసాదిస్తూ తరింపజేసేటువంటి కాలాన్ని మన యొక్క దినచర్య సద్వినియోగపరుచుకుంటూ భగవద్కృపకు సద్గురు కృపకు పాత్రులు కావలసిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో. అని బ్రహ్మగారు మీరు కూడా రెండు మాటలు మాట్లాడేది అని అంటే, నేను కూడా మీరు ఒకరినే కదా, నేను వేరే ప్రత్యేకంగా మాట్లాడేది అని అనిపించింది. శర్మ గారు మాట్లాడిన తర్వాత ఏం మాటలు మాట్లాడినా కానీ చాలా కలవంగానే ఉంటాయి. అయినా కానీ మాట్లాడమన్నారు కాబట్టి ఏ నియమము పాటించి వసంతం చిత్రవర్ణములరంజిల్లుతుండు, ఏ నియమమునకు ఈ మహాంబోధులు తలయొగ్గి తీరము దాటకుండు, ఏ నియమము చే ఈ గ్రహరాశి క్రమముమై తిరుగు శ్రాంతముగను, ఏ నియమముతో షోటోకాన్ కరాటే పోటీల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన క్రీడాకారులకు గాజువాక దయాల్నగర్లో ప్రతిభా పురస్కారాలను అందజేశారు. కరాటే కోచ్ నారాయణమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి 74వ వార్డు కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చిన్న వయసులోనే అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన చిన్నారులను చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందన్నారు. చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని ఆకాంక్షించారు. అనంతరం ప్రతిభ కనబరిచిన వారికి ట్రోఫీని అందజేశారు. విజేతలు ఈ నెల 27న హైదరాబాద్ లో జరిగే జాతీయ స్థాయి పోటీలకు వెళ్తారని నిర్వాహకులు తెలిపారు. గేమ్స్ కే గాని లాభదేదని ఎస్సే కాబట్టి మరి లక్కీ ఏంటంటే ఈ పాసంగం పాల దగ్గర ఈ ఏరియా ఖాళీ ఉండడం వల్ల అట్లీస్ట్ మాస్టర్ గారు లాంటి వాళ్ళు, గురువులు మన దగ్గర ఉన్నా, స్టూడెంట్స్ ఉన్నా, ఈ ప్లేస్ ఉండడం వల్ల మీకు మంచి గేమ్ స్పోర్ట్స్ ఆడుకోవడానికి అనువుగా ప్లేస్ కూడా ఉండాలి. అది మన మధ్యలో ఉండడం మన యొక్క అదృష్టం. ఎందుకంటే కమ్యూనిటీ హాల్ తయారు చేసిన పూర్వీకులు మన పెద్దలు, అలాగే స్థలం కేటాయించిన ఓన్లీ 2 మంత్ అవుతుందండి. 2 మంత్ లో వరుసిన 4 రౌండ్స్ మన అబ్బాయి గోల్డ్ మెడల్ కొట్టాడు. దానికి ఈ టోపీ అబ్బాయికి మేము ఉపయోగిస్తున్నాం ఈ అసోసియేషన్ నుండి. జనవరి 27 అండి, హైదరాబాద్ ఇంటర్నేషనల్కి బయలుదేరుతున్నాం. కొంతమంది పిల్లలు సెలెక్ట్ అయ్యారు, దానికి కూడా తల్లిదండ్రులు, పేరెంట్స్ బాగా ప్రోత్సహిస్తున్నారు. తిరుమలలో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. జనవరి 1వ తేదీ వరకు శ్రీవారి ఉత్తర ద్వార దర్శనాన్ని టీటీడీ కల్పించడంతో పెద్ద ఎత్తున భక్తులు, ప్రముఖులు తరలివస్తున్నారు. సోమవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగరత్నం, ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కృష్ణసాగర్, సురేష్ రెడ్డి, బీఆర్ఎస్ ఎంపీ కవిత,
తెలంగాణ రాష్ట్రం మెదక్ ఎమ్మెల్యే రోహిత్, కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావులు వేర్వేరుగా కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. హెడ్లైన్స్ మరోసారి. యేసుక్రీస్తు జీవనం అందరికీ ఆదర్శప్రాయం. పులివెందుల సిఎస్ఐ చర్చ్ లో కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్. మహావిశాఖలో ఘనంగా క్రిస్మస్ పర్వదిన వేడుకలు. చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన క్రైస్తవ సోదరులు క్రిస్మస్ సందేశాన్ని అందరికీ అందించిన దైవజనులు. ఉధృతంగా అంగన్వాడీల సమ్మె. క్రిస్మస్ సందర్భంగా వినూత్న నిరసన, న్యాయమైన కోరికలు పరిష్కరించాలని డిమాండ్. ఈ నెల 26 నుండి ప్రతిష్టాత్మకంగా ఆడుదాం ఆంధ్ర. 40 లక్షల మంది యువత రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని నెడ్క్యాప్ చైర్మన్ కెకె రాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్.